नमस्ते डबल जी न्यूज़ की स्वागत नेनु राजीव मुंदुगा हेडलाइन्स चूद्दाम। कर्नूल जिल्ला लो दारुण हत्यलु इद्दरु तेदेप नायकुलु मृति। आंध्र ओडिशा सरिहद्दुलो भारीगा पोलीसुल मोहरिंपु तप्पिंचुकुन्न नक्सल्स कोसम गालिंपु। माइक्रोसॉफ्ट चेयरमैन गा सत्य नादेल्ल बाध्यतलु अप्पगिंचिन याजमानुलु। भारत लो करोना केसुलु तग्गुमुखं गडिचिन 24 गंटल्लो 67000 केसुलु 2000कु पैगा मरणालु। सीबीएसई 12వ తరగతి గ్రేడ్లు నిర్ణయిస్తారిలా త్వరలోనే గైడ్ లైన్స్ రిలీజ్ కు సిద్ధంగా నారప్ప అలా అమెరికాపురంలో తమన్ తగ్గిన బంగారం ధర 48000 దిగుమతి। కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపనీలో తెరాస ఈటల వర్గాల మధ్య రసాభాస। 2023 ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయం మాజీ మంత్రి ఈటల జోషి। ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ పడగ విప్పింది। प्रत्यर्थु दाड़ी में इधर तेलुगुदेशं नायकुलु दारुण हत्यकु गुरय्यारु। गडिवेमुल मंडलं पेसरवाई ग्रामानिकि चेंदिन माजी सर्पंच वड्डू नागेश्वर रेड्डी सहकार संघं माजी अध्यक्षुडु वड्डू प्रताप रेड्डिनी दारुणंगा नरिकि चंपारु। प्रताप रेड्डी समीप बंधुवु इटीवल चनिपोगा मूडो रोजु कार्यक्रमं कोसं श्मशान वाटिककु वेल्तुंडगा प्रत्यर्थुलु बोलेरो वाहनंतो गुद्दारु। ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు। ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వడ్డు వెంకటేశ్వర రెడ్డి, వడ్డు సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి అనే ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। మరో ముగ్గురు ఈ దాడి ఘటన నుంచి తప్పించుకున్నారు। వైకప్ప నాయకులే ఈ హత్యలు చేశారని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు। దారుణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। తీగల మెట్ట ఎన్కౌంటర్ దృష్ట్యా ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు, తప్పించుకున్నారు మావోయిస్టులు। మావోయిస్టుల కోసం సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు। విశాఖ తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో వర్షం కారణంగా మృతదేహాల తరలింపులో జాప్యం జరుగుతోంది। విశాఖ జిల్లా ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు। తీగల మెట్ట ఎన్కౌంటర్ దృష్ట్యా బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశారు। తప్పించుకున్న మావోయిస్టుల కోసం సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు। విశాఖ తూర్పు గోదావరి సరిహద్దుల్లో వర్షం కారణంగా మృతదేహాల తరలింపులో జాప్యం జరుగుతోందని పోలీసులు తెలిపారు। మధ్యాహ్నానికి నర్సిపట్నం ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు। కొయ్యూరు మండలం అంబ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తీగలమెట దగ్గరలో ग्रेहौंड्स यूनिट की मावोयिस्टुल मध्य एनकाउंटर जरिगिंदी। अयिते इंका सर्च जरुगुतुंदी काबट्टी
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఇప్పటికే కంపెనీ సీఈఓగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. బోర్డు చైర్మన్ పదవికి స్వతంత్రంగా డైరెక్టర్లు బుధవారం నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రకటించింది. చైర్మన్ గా ఆయన మైక్రోసాఫ్ట్ లో వ్యూహాత్మక పాత్ర పోషించనున్నారు. బోర్డు సమీక్షలు సహా విధి విధానాలను నిర్ణయించనున్నారు. ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న జాన్ డబ్ల్యూ థామ్సన్ ఇకపై ప్రధాన స్వతంత్ర డైరెక్టర్గా నియమించారు. ఆయన 2012-14 మధ్య ఇదే బాధ్యతల్లో కొనసాగారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. కొత్తగా 67,208 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి దాటికి మరో 2,330 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 19,31,249 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. దీనితో ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,52,38,220 చేరింది. వివిధ తరగతుల ఫలితాలకు సంబంధించి పాటించనున్న మూల్యాంకన విధానాన్ని సిబిఎస్ఈ సుప్రీంకోర్టుకు సమర్పించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 5 సబ్జెక్టులలో ఉత్తమ మార్కులు సాధించిన 3 ర్యాంకుల కేటాయింపులో పరిగణలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. అలాగే 12వ తరగతిలో యూనిట్ టర్మ్ ప్రాక్టికల్స్లో పొందిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించున్నట్లు తెలిపింది. 12వ తరగతి గ్రేడ్లను 10వ తరగతికి 30% వేటేజ్తో 11-12 తరగతులకు 40% వేటేజ్ ఆధారంగా నిర్ణయించున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన వేదికలో సిబిఎస్ఈ పేర్కొంది. భారత్ న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ శుక్రవారం జూన్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 2 జట్లు ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత ఏ మ్యాచ్లు ఆడని కోహ్లీ సేన కేవలం ప్రాక్టీస్తోనే బరిలో దిగుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో 2 టెస్టులు ఆడే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకుని దూకుడు మీద ఉంది. ఏది ఏమైనా 2 అగ్రజట్ల మధ్య పోరు రసవత్రంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది మాత్రం తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై క్రికెట్ ప్రేమికులు అంచనా వేసుకుంటున్నారు. సినీ అప్డేట్స్ వచ్చేసాయి. వీటిలో నారప్ప, తమన్, అల అమెరికాపురంలో, విశాల్ సినిమా షూటింగ్ తదితర సంగతులు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ నారప్పగా మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తాజాగా పూర్తవగా తొలి కాపీ ఈ వారంలో రానుంది. త్వరలో విడుదల తేదీపైన స్పష్టత ఇవ్వనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అల అమెరికాపురంలో పేరుతో ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. యుఎస్లోని వాషింగ్టన్ డీసీ, షికాగో, న్యూజెర్సీ, షాన్జోస్, డల్లాస్ నగరాల్లో ఈ ఈవెంట్లను జరపనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో తన కొత్త సినిమా షూటింగ్తో హీరో విశాల్ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే యాక్షన్ సీన్కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను ట్వీట్ చేశారు. నాట్ ఏ కామన్ మ్యాన్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం తగ్గింది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. మరి ఆయా నగరాల్లో బంగారం ధరలు ఎంత ఉన్నాయి, పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయి అనే వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం, వెండి ఫ్యూచర్స్ గురువారం ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 1.46% తగ్గి 47,779 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా కిలో 1.59% తగ్గి 70,332 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 49,300 వద్ద ఉంది. వెండి ధర కిలో 72,779 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరు 1.52 రూపాయల వద్ద, డీజిల్ ధర 95.33 రూపాయల వద్ద ఉంది. గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 102.86 రూపాయల వద్ద, 97.07 రూపాయల వద్ద ఉన్నాయి. వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ 101.66 రూపాయల వద్ద ఉండగా లీటర్కు డీజిల్ ధర 95.91 రూపాయలుగా ఉంది. వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 6,344 కోట్లకు పైగా మోసం చేసినట్లు సిబిఐ తాజా అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్, ఫ్లోరిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్ పత్రాలను ఉపయోగించి మోసాలకు తెరతీసినట్లు తెలిపింది. ఈ కుట్రకు పిఎన్బి ఉద్యోగులు కూడా సహకరించారని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి తొలి అభియోగ పత్రంలో 18 మందిని నిందితులుగా చేర్చిన సిబిఐ తాజా ఛార్జ్ షీట్లో మరో 4 పేర్లు చేర్చింది. వారిలో గీతాంజలి సంస్థల మాజీ అంతర్జాతీయ అధిపతి సునీల్ వర్మ, నక్షత్ర సంస్థ డైరెక్టర్ తనేష్ సేత్తో పాటు 2 పిఎన్బి బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. 3 దర్యాప్తులో బయటపడ్డ వివరాలతో సిబిఐ దాఖలు చేసిన అనుబంధ అభియోగ పత్రం ప్రకారం బ్రాడీ శాఖలోని పిఎన్బి ఉద్యోగులు 2017 మార్చి నుంచి ఏప్రిల్ మధ్య 165 ఎల్ఓయు, 58 ఎఫ్ఎల్సి పత్రాలను చోక్సీకి చెందిన సంస్థల పేరిట జారీ చేశారు.
వారికి నగదు పరిమితిని కూడా విధించలేదు. ఆడిట్ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ఈ వివరాలను పిఎన్బి కేంద్రీకృత బ్యాంకింగ్ వ్యవస్థలో నమోదు చేయలేదు. ఆ పత్రాల ద్వారా వివిధ దేశాల్లోని పలు బ్యాంకులు చోక్సీ సంస్థలకు రుణాలు మంజూరు చేశాయి. అయితే వాటిని చోక్సీ ఉద్దేశపూర్వకంగానే తిరిగి చెల్లించలేదు. దీంతో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా పిఎన్బి చెల్లించాల్సి వచ్చింది. 2014, 2015, 2016లో జారీ చేసిన ఎల్ఓయు ఎఫ్ఎల్సీలపై సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తోంది. అది పూర్తయ్యాకే పిఎన్బికి జరిగిన నష్టం ఎంతో తేలనుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ షామీర్పేటలోని ఆయన నివాసం నుంచి మాజీ ఎంపీ వివేక్ స్వామిగౌడ్తో కలిసి హుజూరాబాద్ బయలుదేరి వెళ్లారు. భాజపాలో చేరిన తరువాత తొలిసారి ఈటెల హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. కాట్రపల్లిలో భాజపాలో చేరనున్న పలువురు నేతలు కార్యకర్తలు ఈటెలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్న ఆయన నేడు నాగారంలో పర్యటించనున్నారు. హుజూరాబాద్కు వెళ్తున్న ఈటెలకు ప్రజ్ఞాపూర్ వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి గజ్వేల్తో తనకు ఎంతో అనుబంధం ఉందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో తప్పకుండా భాజపా జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చెరువుల పరిరక్షణపై రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ ఎస్ హరీష్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాధాన్యత గల చెరువులకు సరిహద్దుల గురించి అవసరమైన సర్వే చేసి ప్రాథమిక దశలో నోటిఫికేషన్ ఇచ్చి అట్టి వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 589 చెరువులకు గాను 526 చెరువుల సర్వే పనులు పూర్తి చేసి 156 చెరువులకు సంబంధించి ప్రాథమికంగా నోటిఫైడ్ చేశామని కలెక్టర్ హరీష్ అన్నారు. మిగతా 63 చెరువుల సర్వేతో పాటు 370 చెరువుల ప్రిలిమినరీ నోటిఫికేషన్కు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. తహసీల్దారులు ప్రాథమిక దశలో నోటిఫై చేసి ఆ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని తెలిపారు. అభ్యంతరాలు రాకపోతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. సికం భూ కబ్జాలు కాకుండా చూడాలని, అన్యాక్రాంతమైతే నోటీసులు ఇచ్చి ఆర్డర్ పాస్ చేయండి, అవసరమైతే వాల్టా చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి కట్టడాలను తొలగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు, డిఎస్పి కృష్ణమూర్తి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాసరావు, డిపిఓ తరుణ్ కుమార్, డిఎఫ్ జ్ఞానేశ్వర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు గంగయ్య, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. సో మొత్తం అంతా పెట్టేస్తాం. అంతేగాని మనం రెవెన్యూ కార్డ్ ప్రకారం 20 ఏకర్స్ ఉంది, ఇదో ఇది మ్యాప్. వాళ్ళ దాని ప్రకారం 10 ఏకర్స్ ఉంది, ఇది మ్యాప్. సో ఇట్లా ఓవర్ ల్యాప్ ఉంటుంది. ఓకే, సో మొత్తం తీసేసి అది 30 ఎకరాలు ఎంత వస్తుంది అంతా పంపిస్తాం. ఎప్పుడో నేను రాకుంటాను. ఈ 127 లేక్స్కి సేమ్ ప్రొసీజర్లో పంపిమన్నాను. ఒకసారి చూసుకొని లేకపోతే ఈరోజు ఇమీడియట్గా తహసీల్దార్స్కి చెప్పేసి తహసీల్దార్స్ నోటిఫై చేయమనండి. వాళ్ళ బోర్డులో పెట్టమనండి, పంచాయత్ బోర్డులో పెట్టమనండి, లేకపోతే పెట్టేసి ఏదైనా మన రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఇప్పుడు వాళ్ళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ చూడాలన్నమాట. ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో సర్వే నెంబర్స్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. మన రెవెన్యూ రికార్డ్తో కొల్లెక్ట్ చేయాలి, అంటే పాత రెవెన్యూ రికార్డ్ నుంచి ఎక్కడైనా మన రెవెన్యూ రికార్డులో ఉంటాం. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సభలో రసాభాస చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భాజపాలో చేరడంతో ప్రజాప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నాల్లో పడిపోయారు. ఒకవైపు అధికార పార్టీ ఈటెల మద్దతుదారులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఈటెల రాజేందర్ తన సత్తా చాటుకునేందుకు యత్నిస్తున్నారు. ఇల్లందకుంటలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ ఈ వివాదానికి కారణమైంది. 189 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ హాజరయ్యారు. జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన కార్యక్రమం చేపట్టడంతో ఈటెల వర్గానికి చెందిన ఇల్లందకుంట ఎంపీపీ పావని అభ్యంతరం చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ ఎలా అధ్యక్షత వహిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు కలగజేసుకుని నచ్చ చెప్పారు. మరోవైపు ప్రజలు తమకు రాజకీయాలు కాదు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుల పాలైన వారికి చెక్కులు ఇచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఆర్డీఓ కలుగజేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది. ఆయన సమక్షంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. ఆయన
ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి డబల్ జీ న్యూస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.